నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య తెలంగాణ ఎన్నికలకు ముందు ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి గారు అలాగే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి చేత కేసీఆర్ గారు సర్వే చేయించారు తెలంగాణలో సో దానికి అప్పుడు తెలంగాణలో దానికి రిజల్ట్స్ ఏంటి అని అంటే ఎనభై స్థానాలు బీఆర్ఎస్కే వస్తాయన్నట్టుగా అనుకూలంగా వచ్చింది కానీ ఇప్పుడు రిజల్ట్స్ చూస్తే కంప్లీట్గా తారుమారుగా ఉంది సో దీనివల్ల జగన్మోహన్ రెడ్డి వీ వీరిద్దరి మీద కూడా ఫైర్ అవుతున్నారనేటువంటి వార్త ఇప్పుడు ప్రతి చోట వినిపిస్తోంది మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వార్త మాట్లాడతాం నమస్తే అండి నమస్తే సౌజన్ గారు సో మరి తెలంగాణ ఎన్నికలు ప్రారంభానికి ముందే ఏపీ మంత్రుల చేత కేసీఆర్ గారు సర్వే చేయించారు పెద్దిరెడ్డి గారి చేత అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి చేత సో అప్పుడు ఏంటంటే ఎనభై స్థానాలు ఖచ్చితంగా బీఆర్ఎస్కే వస్తాయి బీఆర్ఎస్కి అనుకూలంగా ఉందనే ఆ సర్వే వెల్లడించింది సో దాని మీద చాలా ధీమాతో ఉన్నారు కేసీఆర్ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి కానీ కట్ చేస్తే రిజల్ట్స్ ఒట్టే వచ్చేసరికి ఆ సర్వేకి కంప్లీట్గా తారుమారుగా ఉంది సో దీనివల్ల జగన్మోహన్ రెడ్డి వీరిద్దరి మంత్రులు పైన అంటే భాస్కర్ రెడ్డి గారి గారిపైన పెద్దిరెడ్డి పైన ఫైర్ అవుతున్నారు అనేటువంటి న్యూస్ ఇప్పుడు హల్చల్ చేస్తుంది ఇది ఎంతవరకు వాస్తవం అంటారు నిజం ఎంతో అబద్ధం ఎంతో మనకు తెలియదు కానీ సోదన్య గారు ఒకటి మాత్రం నిజం ఎందుకంటే ఇక్కడ సహజంగా మిత్రులు గెలవాలని ఎవరైనా కోరుకుంటారు తనకి చాలా సహాయం చేసినటువంటి కేసీఆర్ గారు గెలవాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకోవడంలో కూడా తప్పు కూడా ఏం లేదు ఎందుకంటే ఆయన గెలుపులో ఈయన పాత్ర ప్రముఖమే అంతట్లో సందేహం కూడా ఏం లేదు గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ గారు ఆయన పరిధిని మించి సహాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి అట్లానే వాళ్ళ సైన్యం కూడా చాలామంది వచ్చేసి అంటే బహిరంగ పని ఎవరైనా సరే బహిరంగ చేయకపోయినా వారి పరిధిలో వాళ్ళ మనుషులకు సంబంధించి ఏ విధంగా సహాయం చేయాలా ఎన్ని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు సైన్యం చేసిన మాట మాత్రం వాస్తవమే అందుట్లో సందేహం కూడా ఏం లేదు వాళ్ళకు సంబంధించిన ఒక విశ్లేషకుడు ఈ మధ్య చాలా బల్లగుద్ది చెప్పడం కూడా జరిగింది మేము ఇక్కడ బీఆర్ఎస్ ఎనభై స్థానాలు వస్తుంది ఇది నా దగ్గర ఉన్నటువంటి రిపోర్టు కావాలంటే ఎవడన్నా రండి చూసుకుందాం ఎనభై స్థానాల్లో గ్యారెంటీగా వస్తుంది బీఆర్ఎస్ అని చెప్పని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది అంటే వీళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరక అటు కేసీఆర్ గారు కావచ్చు ఇటు వీళ్ళు కావచ్చు ఆ విధంగా చెప్పారని మనం భావించాల్సి వస్తుంది నిన్న కేటీఆర్ గారు కూడా ఎనభై స్థానాలు అంటున్నారు కదా డెబ్బై నుంచి ఎనభై స్థానాలు దాని ప్రాతిపదికనే వాళ్ళు చెప్పి ఉండొచ్చు ఎంతో కొంత దాని ప్రభావం వాళ్ళ ప్రభావం ఉంటుంది కదా వాళ్ళ మాట వినేవాళ్ళు పది మంది ఉండొచ్చు ఇరవై మంది ఉండొచ్చు పదివేల మంది ఉండొచ్చు లక్ష మంది ఉండొచ్చు వాళ్ళ మాట వినే వాళ్ళందరి చేత కూడా బీఆర్ఎస్కి ఓట్లు వేయించారు సహజమే కూడా అది ఎందుకంటే రాజకీయంలో శత్రువుని ఎదగాలని ఎవరూ అయితే కోరుకోరు కదా శత్రువు ఎక్కడికి అతను పతనం అయితేనే వీళ్ళు పైకి వెళ్తారు కాబట్టి శత్రువుని నిరోధించాలి అంటే మనం బాగుండాలి కాబట్టి దానికి మన సహాయం మన శత్రువుని ఎదుర్కోలేనప్పుడు ఎదుర్కొనేవాడు సహాయం చేయాలి కదా ఆ ఉద్దేశంతో ఏ పార్టీ వాళ్ళైనా చేసే పని అదే సిద్ధాంతాల కోసం పోరాడే రోజులు పోయినాయి ఇక్కడ పార్టీలు ఏంటంటే అధికారమే పరమావిధి ఎవరు అధికారం ఉంటే వాళ్ళకి సహాయం చేయడం మిత్రులకు సహాయం చేయడం అనే ఉద్దేశంతో మారిపోయారు కొంతమంది మిత్రులు శత్రువులు అవుతున్నారు శత్రువులు మిత్రులు అవుతున్నారు ఇప్పుడు రాజకీయంలో అయిపోయింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు గతంలో రెండు శాసనసభ్యులు గెలిచారు ఒక లోక్సభ సభ్యుడిని కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం కూడా జరిగింది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రెండోది అవినాభావ సంబంధం ఉంది పెద్దిరెడ్డి గారికి ఇక్కడ కేసీఆర్ గారికి కూడా అంటే వారు గుత్తేదారులు కాబట్టి వారికి కొన్ని పనులు కేటాయిస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరికి కూడా అవినాభావ సంబంధం ఉంది అట్టే శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి నమ్మిన బంట్టు కేసీఆర్ మన జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ చేత ఎలా ఉంటుంది ఏందనేది ఎవరైనా జయించుకుంటారు అట్లా వాళ్ళు చేయించుకొని ఉండొచ్చు మరి అది ఎదురు తిరిగే తల్లికి సహజంగానే కోపం వస్తుంది కదా ఎవరికైనా అందుట్లో కాంగ్రెస్ ఈ విధంగా రావడం అనేది వాళ్ళకి నచ్చని విషయం భారతీయ జనతా పార్టీ వచ్చినప్పుడు సంతోషపడేవాళ్ళే కానీ కాంగ్రెస్ పార్టీ రావడం అనేది వాళ్ళకి ఇష్టమైన పని కాదు కదా అవును కాబట్టి బాధపడటంలో తప్పేమీ లేదు కాకపోతే వాళ్ళు అనుకుని అనుకున్నట్టు జరగకుండా ఇక్కడ ప్రజలు నా సౌజన్య గారు నా ఆలోచన ప్రకారంగా అయితే ఇంకొక పది పన్నెండు స్థానాలు కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ కొంచెం ఎక్కువ స్థానాలు రావాలి వాస్తవంగా చూసుకుంటా ఉంటే ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కావచ్చు పరిసర ప్రాంతాల్లో కావచ్చు కొంత తేడా కొట్టింది అంటే వాళ్ళు సంస్థాగతంగా బలంగా లేకపోవడం ఒకటి ఎన్నికల ముందు ఎవరైతే ఓట్లేసే వాళ్ళు ఉంటారో ఆ ప్రజల్ని వాళ్ళు చైతన్యతలు చేయలేకపోయారు ఇక్కడ వరకు ఏదో తెలుగుదేశం పార్టీ అభిమానులు కొత్త సాంకేతికంగా మంచి పరిజ్ఞానం సంపాదించి మంచి ఉద్యోగాలు ఉండేవాళ్ళు కొంతమంది ఓట్లు వేశారు లేదంటే ఇక్కడ అక్కడ ఉన్నటువంటి సీమాంధ్ర ఓట్లలో ఎన్నికలకు ఒక ఐదు ఆరు రోజుల ముందు నుంచి చాలామందికి కూడా ఇక్కడ ఉండే ఓట్లు కొంతమంది అక్కడ ఉన్నాయి కాబట్టి పొద్దున మీరు కనుక ఇక్కడ ఓట్లు వేస్తే అక్కడ ఓట్లు తీసేస్తాం అనే ఆలోచన కూడా కొంతమందిని సమాచారం అందించాలను తెలిసింది దానివల్ల కూడా కొన్ని ఓట్లు పడలేదనేది నా అభిప్రాయం ఇట్లా రకరకాల కారణాలు ఈ ఎప్పుడైతే ఈ హైదరాబాద్ నగరంలో ఈ విధంగా బీఆర్ఎస్ ఆధిక్యంలో రావడానికి కారణం మాత్రం అలాంటి కారణం ఒకటి రెండోది భారతీయ జనతా పార్టీ గణనీయంగా ఓట్లు తీల్చుకోవడం రెండోది ఏంటంటే ఇక్కడ గ భారతీయ జనతా పార్టీ చేసినటువంటి బీఆర్ఎస్కి అంటే వాళ్ళు పోటీలో ఉండటం ఓకే కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ కలిసి వచ్చే స్థానాల్లో నామమాత్రపు అభ్యర్థులను పెట్టడం కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఆధిక్యంగా అనుకుంటున్న గ్రామాల్లో నియోజకవర్గాల్లో వీళ్ళు గట్టి వాళ్ళని పెట్టుకోవటం దానివల్ల కొన్ని స్థానాలు కాంగ్రెస్కి అన్యాయం జరిగిన మాట వాస్తవమే బీఆర్ఎస్ కలిసి వచ్చింది అట్లాగే ఇక్కడ కూడా నగరంలో చూసుకుంటా ఉంటే కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలోనే ఉంది అలాంటిది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొంచెం రెండో స్థానాలకు వచ్చింది అంటే మాత్రం నిస్సందేహంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభావం తెలుగుదేశం పార్టీ ప్రభావం అది మాత్రం ఎవరన్నా లేని సత్యం జగమెరిగిన సత్యం జగమెరిగిన సత్యం దాంట్లో అనుమానమేం లేదు అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ విజయంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పాత్ర ప్రముఖంగానే ఉంది అంటే అంకమరావు గారు ఇక్కడ ఒక మాట సో కేసీఆర్ గారు ఎలక్షన్స్కి ముందు ఏదైతే సర్వే చేయించారో పెద్దిరెడ్డి గారి చేత అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి చేత అది అనుకూలంగా రావడం వల్ల చాలా అంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టలేదు అని చెప్పి అనుకోవచ్చా ఎందుకంటే ఖచ్చితంగా నేనే వస్తాను కాబట్టి ఎక్కువ నేను శ్రమపడాల్సిన అవసరం లేదు అని ధీమాగా ఉన్నారు అదే దెబ్బతీసిందా లేదు వాళ్ళు చాలా శ్రమ పడ్డారు చాలా శ్రమ పడ్డారు అందులో సందేహం కూడా ఏం లేదు అలాగే ప్రచారంలో బాగా అన్ని విధాలు అట్లాగే కేసీఆర్ గారి పరిపాలన అంత అద్వానంగా కూడా ఏమీ లేదు అంటే అన్నింటిలో అంటే ప్రచారంలో బాగా కష్టపడ్డారు ప్రజలకు సేవ చేసే విషయంలో కావచ్చు లేదంటే అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం విషయంలో కొంచెం వెనకడుకు వేశారనేటువంటి అభివృద్ధి మాటలు కూడా వస్తున్నాయి అభివృద్ధి కంటే కూడా వాళ్ళ నిర్వాహకం వల్లే వాళ్ళకి ఇబ్బందులు పడ్డారు ఓకే ఇప్పుడు పనులు చాలా చేశారు అందుట్లో చేయలేదని మన చూడడానికి ఏమీ వీల్లేదు ఈరోజు ఓడిపోయారని చెప్పి వాళ్ళని కించిపరచాల్సిన అవసరం ఏం లేదు చాలా స్పష్టంగా కాబట్టి మనోభావాలు దెబ్బతీవి వాళ్ళు దానికి పర్యవసానమే జరుగుతున్నది ఇది ఇప్పుడు హైదరాబాద్ నగరంలో చూసుకుంటా ఉంటే అభివృద్ధి కనపడతానే ఉంది అందుట్లో సందేహం ఏం లేదు ఏదో వరదలు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడతా ఉన్నా కూడా జనాలు మరి వాళ్ళందరూ వ్యతిరేకంగా ఓట్లేదంటే కొంచెం అనుకూలంగా వేసినట్టే కదా అన్న ఓటింగ్ పర్సెంట్ పర్సంటేజ్ కూడా చాలా తక్కువనే చాలా అది అది ఇప్పుడు నాకు అర్థం కాని విషయం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇక్కడ వాళ్ళు అంతగా వాళ్ళు శ్రమపడి ఓట్లు వేసిన తర్వాత కూడా కాంగ్రెస్ నగరంలో గెలవలేదు అంటే వాళ్ళు మిగిలిన వాళ్ళని ఆ విధంగా చైతన్యపరచలేదు అనేది స్పష్టంగా అర్థమైపోయింది అంటే నేను కొంతమంది ఓటర్స్ దగ్గర నుంచి నేను సరౌండింగ్స్లో కావచ్చు నేను విన్నది ఏంటి అని అంటే ఆంధ్ర ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి తీయించేశారు నేను నాకు ఓట్ స్లిప్ కార్డు ఉన్నాగా నేను వెళ్తే కూడా నా ఓటు అక్కడ లేదు అనేటువంటి కామెంట్స్ నేను చూడటం జరిగింది కొంత జరిగి ఉండొచ్చు కానీ ఎక్కువ జరగలేదు కొంత జరిగి ఉండొచ్చు అదే నేను చెప్తున్నా ఇక్కడ ఓట్లు వేస్తే అక్కడ వేయకూడదు మీ ఓటు తీసేస్తావు అనే కారణాలు కొన్ని మీరు అన్నట్టు కొన్ని ఓట్లు తొలగించడం జరిగి ఉండొచ్చు రెండుసార్లు ఉన్నాయి కాబట్టి దానికంటే కూడా నాకు అర్థం కాని విషయం ఏంది అంటే రెండోది మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలోకి వచ్చింది అంటే ఆ విషయాలు ఇక కేసీఆర్ గారి విషయం అయితే చెప్పాను కదా అంత ఇబ్బందికరమైనటువంటి పరిపాలన అయితే ఏం చేయలేయన కాకపోతే చాలామందికి బాధేసింది ఆయన ప్రవర్తన కావచ్చు వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు కుటుంబ సభ్యులే ఆధిపత్యం కావచ్చు మరి దళిత బంధు రైతు బంధు వాళ్ళు అనుకున్నటువంటి ప్రయోజనాలు ఇవ్వకపోవడం కావచ్చు మరి రెండు గదుల ఇల్లు కార్యక్రమం కూడా అంత బాగా ప్రజల్లోకి రాని వాళ్ళు అసంతృప్తి చెందడం కావచ్చు మరి విద్యార్థిని విద్యార్థులకు వచ్చే తలకి వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేకపోవడం కావచ్చు వీళ్ళు ఎగ్జామ్స్ పేపర్లు లీకేజ్ కావచ్చు ఇవన్నీ చూసుకున్న తర్వాత వ్యతిరేకత ఉంది అంటే ఒక సామెత ఉంటుంది కదండి కర్ణుడి చావుకి అందులో కానీ ఎంతో కొంత సహాయపడింది మాత్రం భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారిని గనక తొలగించకుండా ఉంటే వాళ్ళకు కూడా గణనీయంగా ఐదు నుంచి పది స్థానాలు రావడానికి అవకాశం ఉండేది బీఆర్ఎస్ పార్టీ ఇంకొంచెం ఇబ్బంది పడి ఉండేదేమో ఓకే అంటే ఈ రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఓడిపోవడానికి వాళ్ళ తప్పిదాలే నిస్సందేహంగా అధికారంలో అందుట్లో అనుమానం ఏముంది స్వయం అపరాధమే అందుట్లో అనుమానమేమి లేదు సహజంగా వాళ్ళ మనస్తత్వానికి అనుగుణంగా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు ప్రజల యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదు దాని పర్యవసానమే ఇది ఓకే సో అయితే తెలంగాణ ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి బీఆర్ఎస్ అలాగే బీజేపీ ఓడిపోవడానికి స్వయంకృత అపరాధాలే కారణం కావచ్చు అలాగే ఓడిపోవడానికి కూడా ఒక సామెత ఉంటుంది కర్ణుడి చావుకి లక్ష్య కారణాలు అన్నట్టు సో వీళ్ళు ఓడిపోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి సో అందరికీ తెలుసుకుంది తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు దాని ప్రకారం ఓటేసి గెలిపించుకున్నారు వాళ్ళకి ఎవరికి కావాలి అనేది అనేది తెలుస్తోంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వ్యాల్బం విత్ సంకం రావు గారు